కరేబియన్ దీవి హైతీలో శనివారం సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మరణాల సంఖ్య 1300కు చేరగా ఈ ఘోర విపత్తులో మరో 5700 మందికి పైగా గాయపడ్డారు. భూకంపం తీవ్రతకు వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతినగా వేల మంది నిరాశ్రయులయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. పెనుగులయం ధాటికి ఆసుపత్రి భవనాలు కూడా నేలమట్టం కావడంతో 6 బయటే క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. కరేబియన్ ద్వీపదేశం హైతీలో శనివారం సంభవించిన భూకంపం పెను విలయం సృష్టించింది. 7.2 తీవ్రతతో కుదిపేసిన ఈ భూకంపానికి పేద దేశమైన హైతీ విలవిలలాడుతోంది. మరణాల సంఖ్య 1300 దాటగా క్షతగాత్రుల సంఖ్య వేలల్లో ఉంది. సహాయ చర్యలు ఇంకా కొనసాగుతుండగా వందల మంది శిథిలాల కింద చిక్కుకుని ఉన్నారని అధికారులు తెలిపారు. పెద్ద సంఖ్యలో భవనాలు నేలమట్టమవడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మట్టిపెళ్లలు భారీగా విరిగిపడటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. తీర ప్రాంత పట్టణమైన లేస్కేయస్ భూకంపం ధాటికి అతలాకుతలమైంది. శనివారం రోజంతా ప్రకంపనలు కొనసాగగా ఆదివారం కూడా ప్రకంపనలు సంభవించడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. భూకంపం తర్వాత హైతీలో ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఎంతో మంది తమ కుటుంబ సభ్యుల్ని, ఆత్మీయుల్ని, ఆస్తుల్ని పోగొట్టుకున్నారు. తమ బంధువులు, స్నేహితులను వెతుక్కుంటూ అనేక మంది శిథిలాలను తొలగిస్తున్నారు. భూకంప ప్రభావ ప్రాంతాల్లో ఎవరిని కదిపినా కన్నీళ్లే వర్షిస్తున్నాయి. పెను విధ్వంసానికి ఇళ్లు, హోటళ్లు, ఇతర నిర్మాణాలు నేలమట్టం కావడంతో వేల మంది నిరాశ్రయులు వీధులు, చర్చిల్లో కాలం గడుపుతున్నారు. వేల సంఖ్యలో క్షతగాత్రులతో ఆసుపత్రులు నిండిపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఆసుపత్రి భవనాలు కూడా కూలిపోవడంతో 6 బయటే చికిత్స అందిస్తున్నారు. ఇటీవలే హైతీ దేశాధ్యక్షుడు మోయే సత్యతో షాక్ లో ఉన్న దేశాన్ని ఈ భూకంపం మరింత విషాదంలోకి నెట్టింది. ఈ విపత్తుతో ఆహార అభద్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైతీ డైరెక్టర్ కారాబక్ ఆవేదన వ్యక్తం చేశారు. భూకంప ప్రభావ ప్రాంతాల్లో పర్యటించిన హైతీ ప్రధాని ఏరియల్ హెన్రీ దేశమంతటా నెల రోజుల పాటు అత్యయిక స్థితిని విధించారు. నష్టం తీవ్రతను పూర్తి స్థాయిలో అంచనా వేసేంత వరకు అంతర్జాతీయ సాయాన్ని కోరబోమని తెలిపారు. భూకంపంతో అస్తవ్యస్తమైన హైతీకి సాయం చేసేందుకు అమెరికా ముందుకొచ్చింది. తక్షణ చర్యలు చేపట్టేందుకు గాను అధ్యక్షుడు జో బైడెన్ యుఎస్ఎయిడ్ ఉన్నతాధికారి సమాంతా పవర్ను నియమించారు. నష్టాలను అంచనా వేసి హైతీ కోలుకునేందుకు సహాయం చేయడంలో యుఎస్ఎయిడ్ సాయపడుతుందని బైడెన్ తెలిపారు. హైతీ ప్రజలకు అమెరికా సన్నిహిత మిత్రదేశంగా ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక విమానంలో యుఎస్ఎయిడ్ బృందం హైతీ చేరుకుంది. మరోవైపు అర్జెంటీనా, చిలీ దేశాలు కూడా సాయానికి ముందుకొచ్చాయి. హైతీ ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ సంఘీభావం తెలిపింది. అత్యవసర వైద్యాన్ని అందించడంలో అండగా ఉంటామని పేర్కొంది. మరోవైపు తీవ్ర భూకంపం దాటికి తీవ్ర విషాదంలో ఉన్న హైతీకి మరో విపత్తు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. పెను తుపాను 1-2 రోజుల్లో హైతీపై విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. దీని తీవ్రత అధికంగా ఉంటుందన్న హెచ్చరికలతో హైతీలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.